ఉత్తరప్రదేశ్ లోని గాజియాబాద్ లో వేయించుకున్న అరవై ఎనిమిది మంది మహిళలకు ఎయిడ్స్ ఉన్నట్లు నిర్ధారణ అయింది హెచ్ఐవి పరీక్షలు చేయించుగా పాజిటివ్ వచ్చింది చాలా మంది రోడ్ సైడ్ ఉండే వారి దగ్గర వేయించిన టాటూల వల్ల ఇన్ఫెక్షన్లు ఉన్నట్లు చెప్తున్నారు ఈ విషయం ఆసుపత్రి తనిఖీల్లో వెల్లడైంది యూపీలోని గాజియాబాద్ లోని మహిళా ఆసుపత్రిలో ప్రసవానికి ముందు జరిపిన వైద్య పరీక్షల నివేదికలో గత నాలుగేళ్లలో అరవై ఎనిమిది మంది మహిళలకు హెచ్ఐవి సోకినట్లు వెల్లడైంది ఈ మహిళలకు కౌన్సిలింగ్ చేయగా వారంతా రోడ్డు పక్కన ట్యాటూలు వేయించుకున్నట్లు తేలింది ఈ విధంగా ట్యాటూల అభిరుచి వారందరినీ ఎయిడ్స్ బారిన పడేలా చేసింది కౌన్సిలింగ్ సమయంలో రోడ్డు పక్కన ట్యాటూ ఆర్టిస్టుల వద్ద ట్యాటూస్ వేయించుకున్నట్లు బాధిత మహిళలు చెప్పారు తమకు హెచ్ఐవి ఇన్ఫెక్షన్ సోకడానికి రోడ్డు పక్కన ట్యాటూసే ప్రధాన కారణమని బాధితులు వాపోతున్నారు ట్యాటూ వేయించుకున్న తర్వాత తమ ఆరోగ్యం క్షీణించిందని వారు వెల్లడించారు ఒరిజినల్ టాటు వేయించుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు కానీ అదే సూదితో చాలా మంది టాటూలు వేయించుకోవడం వల్ల హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వస్తుంది ఒక వ్యక్తి ఎయిడ్స్తో బాధపడుతూ అతను టాటూ వేయించుకొని అదే సూదితో టాటూ వేయించుకుంటే మీరు హెచ్ఐవి బారిన పడే ప్రమాదం ఉంది ఇకపోతే ప్రతి సంవత్సరం పదిహేను నుంచి ఇరవై మంది మహిళలు హెచ్ఐవి బారిన పడుతున్నారని వైద్యులు చెప్పారు హెచ్ఐవి సోకిన మహిళలందరికీ సురక్షిత ప్రసవం చేశామని ఆయన తెలిపారు ట్యాటూ వేయించుకున్న తర్వాత సూదిని మళ్ళీ ఉపయోగించడం వల్లే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ సోకుతుందని అన్నారు ట్యాటూ కోసం ప్రతిసారి ఖచ్చితంగా కొత్త సూదులు వాడాలని డాక్టర్లు చెప్తున్నారు ట్యాటూ వేసుకునేటప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం సున్నా పాయింట్ మూడు శాతం ఉంటుంది ఎయిడ్స్ వ్యాధి సోకిన వ్యక్తికి వాడిన సూది వేరొకరికి వాడితే వెంటనే రక్త మార్పిడి జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ట్యాటూ వేసుకునేటప్పుడు హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ప్రమాదం ఉంటుందని ప్రతి ఒక్కరూ గమనించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి